వరపర్తి జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎక్కడ చూసినా భూకబ్జాలు, ప్లాట్లు ఆక్రమించిన తగాదాలు, ఆస్తిలో వాటా ఇవ్వకుంటే చంపేస్తామంటున్నారని కొందరు తమ విన్నపాలను ప్రజావాణిలో వినవించుకున్నారు. తమ కుటుంబానికి చెందిన దాదాపు 90 ఎకరాల భూమి కబ్జాకు గురైందని, 30 ఏళ్లుగా పంటలు పండించుకొని ఇవ్వకుండా అడ్డుదగులుతున్నారని, పింఛన్లు ఇప్పించాలని మరికొందరు, వెంకటాపురం గ్రామానికి చెందిన కొందరు రైతులు పొలాలు చెరువు కింద మునిగిపోయాయని, ప్రతిసారి పంటలు వేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కలెక్టర్ తమ గ్రామాన్ని సందర్శించి మాకు వేరే చోట భూములు ఇచ్చేందుకు సహకరించాలని బాధితులు విన్నవించుకున్నారు. ఇలా వందల సంఖ్యలో వినతులు జిల్లా కలెక్టర్కు సమర్పించారు జిల్లా ప్రజలు. ఆత్మకూరుకు చెందిన రాజగోపాల్ ఆత్మకూరు రోడ్ల విస్తరణ చేపట్టాలని, డ్రైనేజీ పూర్తిగా దెబ్బతిందని, మురికినీరు షాపులకు వస్తుందని, 10,000 జనాభా ఉంటే అండర్గ్రౌండ్ డ్రైనేజీలు ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టిస్తానన్నారని, ఆ మాటలన్నీ ఆయన మరిచారని, ఏ దిక్కు లేకుండా అనాథలా పడి ఉన్న మా ఆత్మకూరును మళ్లీ ముఖ్యమంత్రి వచ్చి బాగు చేస్తారా, కలెక్టర్ వచ్చి బాగుపరుస్తారని ప్రశ్నించారు. ఒకవేళ బాగు చేస్తే ఆత్మకూరు రోడ్డు విస్తరణ చేపట్టండి, లేదా తమ షాపు కట్టుకోవడానికి పర్మిషన్ ఇప్పించాలని ప్రభుత్వ అధికారులతో వాగ్వాదానికి దిగారు. రాజగోపాల్, మాది ఆత్మకూరు, వనపర్తి డిస్టిక్ట్, ఆత్మకూరు మండలం. నేను ఈ ఆత్మకూరు పట్టణ రహదారి విస్తరణ గురించి వచ్చినాము. మాది పాతవి ఇండ్లు, షాపు ఇవల్ల ఉన్నవి, అవి మన వర్షం పడితే మొత్తం నీళ్లు వచ్చి మొత్తం షాపులో మొత్తం నష్టం జరిగినది, ఇల్లు పడిపోయినది మొత్తము. రోడ్డు రోడ్డుకు అదే అంతే కట్టుకుంటామంటే 50 ఫీట్ల ఎంటికి కట్టుకోమని చెప్తారు గ్రామ పంచాయతీ వాళ్ళు. ఈ మేము అంతే కట్టుకుంటామంటే పర్మిషన్ ఇస్తలేరు. మళ్ళీ రోడ్డు విస్తరణ జరుగుతుంది, మురికి కాలువలు తీస్తారా, ఊకలే చెప్తారు. అండర్ 10,000 జనాభా పైన ఉంటే అండర్ గ్రౌండ్ మురికి కాలువలు చేస్తామని కేసీఆర్ చెప్తారు. ఇంతవరకు ఏది ఆత్మకూరిని పట్టించుకుంటూనే లేడు ఈ కేసీఆర్. ఇప్పుడు నువ్వు కలెక్టర్ ఆఫీస్కి రావాలి, ఎన్నోసార్లు ఇప్పటికి ఇది 2వ సారి. ఇంతవరకు ఊక ఫోన్లోనే చెప్తున్నారు, ఎన్నిసార్లు వచ్చినా ఏమి జరిగితే అసలు మా ఈడ అడుగుతారేమో. అతని పేరు వీర డిపిఓ వీరబుచ్చయ్య గారు, వాళ్ళకి అప్లికేషన్ ఇస్తే మాకు ఆత్మకూరు నుంచి ఒక్కటి కూడా వచ్చి లేదు ఇంతవరకు, 11 నెలలు అయింది ఇంతవరకు మాకు ఏ విధమైన ఇది వచ్చి లేదు మాకు అని చెప్తున్నాడు రోడ్డు వైరింగ్ నుంచి. అందుకొరకే ఇప్పుడు నేను వచ్చిన, అందుకు మాకేం రోడ్డు వైరింగ్ చేయాలని కాదు, మాకు పాత పడిపోయిన కట్టుకునికే కావాలి. మెయిన్ పడిపోతుండే పక్కల మస్తు పడిపోయినాయి, అంత పర్మిషన్ మాకు ఎక్కువ ఏమొద్దు. మాది మేము కట్టుకుంటామంటే 50 ఫీట్లు వెనక్కి జరిగి కట్టుకోమంటున్నారు. మోరీలో అంతవరకు మొత్తం పూడ్చి ఆక్పై చేసిన మొత్తం రోడ్డు వచ్చి చూడాలి. ఈ కేసీఆర్ చూస్తాడా, మళ్ళీ ఎవరు వచ్చి చూస్తాడో తెలియదు. అవి ఆత్మకూరుని ఏది ఇంతవరకు ఏ విధమైన పట్టింపే లేదు. ఆత్మకూరు అంటే ఇంత ఇది చేస్తున్నారు. ఆత్మకూరుకు చెందిన గాయత్రి పుట్టుకతో అంధత్వం కావడంతో తనకు ఇల్లరికం సంబంధం చేశారని, వారికి అండగా ఉంటామని, ఇప్పుడు మా నాన్నగారు రిటైర్మెంట్ తర్వాత డబ్బులు వస్తే మా అన్న మాకు ఏమాత్రం దక్కకుండా వాటాలు ఇవ్వకుండా చేశారని, మాకు కనీసం రేషన్ కార్డు కూడా లేదని, బ్రతకడం చాలా కష్టంగా ఉందని, మాకు మా తండ్రి గారి ఆస్తిలో భాగం ఇప్పించేలా చూడాలని, వారి నుండి మాకు ప్రాణహాని ఉందని మీడియాకు తమ బాధలు చెప్పుకున్నారు. గాయత్రి, మా నాన్న నన్ను 12 ఏళ్ల క్రితం నాకు పెళ్లి చేసిండు ఇల్లరికం తీసుకొని. ఇప్పుడు ఆస్తి ఇస్తాను సగ భాగం నా కొడుకుతో పాటు అని చెప్పి పెళ్లి చేసిండు. ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయినాక అమౌంట్ వచ్చినాక అంత వచ్చినాక 3 లాక్స్ మాత్రమే ఇచ్చి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయను, ఏం చేయను, ఉన్న రోజు ముందు నీ భర్త నీ పిల్లలకు ఏ హక్కు ఉండదు ఇంటి మీద అని చెప్పింది. అందుకని కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుందామని వచ్చాను నేను. ఆయన నన్ను హెల్త్ కార్డులో పెట్టుకొని నాకు పెన్షన్, రేషన్ కార్డు ఏవి రాకుండా చేసింది. తన సర్వీస్ బుక్లో నా పేరు పెట్టుకుని తీయించు నాన్న అంటే నాకు ఐటీ సేవ్ అవుతుంది, నేను తీయించాను అని అన్నాను. సర్వీస్ అన్నంతరం ఇప్పుడు తీయించారు. కాకపోతే నాకు పెన్షన్ రావడం లేదు, రేషన్ కార్డు లేదు, బ్రతకడానికి ఏ ఆధారం లేదు. నా భర్త నిరుద్యోగి, వాళ్ళు ఇస్తామన్న వాట ఇవ్వడం లేదు. కలెక్టర్ గారిని కలుద్దామని ఇక్కడ చూద్దాము, మీ నాన్నకు పెన్షన్ ఆగిపోతుందేమో ఇట్లా చేస్తే చూద్దాము అని అనేది. మీరు వినతిపత్రం ఇచ్చారా? ఇచ్చాము. ఇప్పుడు ఇంకా ఎక్కడెక్కడ ఇవ్వాలనుకున్నారు? మాకు ప్రాణహాని ఉందన్న. ఇప్పుడు ఏమంటుందంటే మా అమ్మ అన్నది అని మాకు వేరే వాళ్ళు చెప్పిండ్రు, వాడిని ఒక్కడిని చంపేస్తే అది వచ్చి మా కాలకాడనే పడి ఉంటుంది కదా అనేసి అన్నదంట. మరి అది నిజమో కాదో మాకైతే తెలియదు, కానీ మాకైతే తెలిసింది. పుకారేనా మీకు తెలిసిన ఎవరో చెప్పారు? వాళ్ళు డైరెక్ట్ అయితే మాతో అనలేదు, కాకపోతే మొన్న నన్ను కోపంలో గొడవ పడ్డప్పుడు అది విషయం పెట్టి చంపేస్తాను నిన్ను అని అమ్మ అన్నది. మా అన్నయ్య ఏంటంటే నీకు 1 రూపాయి రాకుండా చేస్తా, నేను కూడా కేసు వేస్తా అని చెప్పి భయపెడతాను. మీ అన్నయ్య ఏం చేస్తుంటాడు? మా అన్నయ్య శ్రీవాణి స్కూల్లో ప్రైవేట్. ఆత్మకూరులోనేనా? ఆత్మకూరు. మీ సొంత ఊరు?
ఆత్మకూరే మాకు నేను ఇంతకు ముందు 2 నెలల క్రితమే కలెక్టర్ దగ్గరకు వస్తా అంటే మా బాబాయిలు వాళ్ళంతా కలిసి మేము సెటిల్ చేస్తాము నువ్వు ఎందుకు వెళ్తావు అని ఆఫీసు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు వినడం లేదమ్మా నీవు నేనేం చేస్తామని అందరి చేతులు ఎత్తించింది మాకు సొంత మూల సపోర్ట్ లేదు అమ్మ నాన్న సపోర్ట్ మీరు ఏం వర్క్ చేస్తారమ్మా ఖాళీగానే ఖాళీగా మీ భర్త ఇలాంటి సమస్యలే కాక ఒక్కొక్కరు వారి కష్టాలను మోసుకుంటూ తమ కన్నీళ్లను దిగమింగి దేవుడితో చెప్పుకోలేని వారి బాధలను దేవాలయంతో సమానమైన అందరికీ అందుబాటులో ఉండే జిల్లా కలెక్టర్ తమ తమ బాధలు కష్టాలు తీర్చవమ్మా అంటూ ప్రతి సోమవారం వినతులు సమర్పించుకుంటున్నారు వనపర్తి జిల్లా చుట్టూ ఉన్న గ్రామ మరియు మండల ప్రజలు. మరి వనపర్తి జిల్లా కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో, ఊబిలో కూరుకుపోయిన వారి కష్టాలు ఎలా తీరుస్తారో చూద్దాం. మరి అంటే మేము కష్టం చేసుకొని బతుకుతున్నాం, కూలీలాగా చేసుకొని బతుకుతున్నాం. మాకు తెలియక మా వైన నేను కూలి పోతా ఉప్పు అని పంపించిన పంపిస్తే నా మా వైన తొలకపోయిన మాకు ఇప్పించింది ఏం లేదు. ఆ లోన్ ఇప్పించకున్నా మాకు ఒక 20 అప్పించింది. అప్పిస్తే ఆ అప్పు కూడా ఆయనకు కట్టించినాక జక్కన్న గారు రామరెడ్డి అనే టైంలో ఉండేప్పుడు కొడుకుని దత్తు తోలింది. మాది 90 ఎకరాల భూమి కాపుర్లకు, మాకు జాయింట్ పట్టదారు. మా తాత వాళ్ళు వాళ్ళు జాయింట్ పట్టదారులు అయితే మాకు 90 వాళ్ళకి 90 అయితే దత్తు తోలి మార్చుకున్నారు. సరే అట్లా కూడా అయితే 14 ఎకరాలు ఒక భాగం ఉంది, 57 సర్వే నంబర్ మాది. అయితే మా నాయన అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు బీడే పెట్టించినారు, అది చెట్లే మొలిచినాం. మా నాయన చచ్చిపోయినాక కూడా మేము కూడా బీడే పెట్టించినాం 2 సార్లు ఏవట్టి. అప్పుడు మేము ఈడ కలెక్టర్ దాంట్లో కేసు వేసినాక మేమున్నారు అమ్మిండు భూమిని, ఆ 20 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు హైదరాబాద్లోకి అమ్మి మనోహర్ రెడ్డి. అమ్మితే కేసు వేసినాకనే అప్పుడు అందరం మా ఇంటి అందరం వచ్చి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినారు. నువ్వు ఊర్లో ఒక్కరిని కూడా ఎన్నుకోకుండా ఎట్లా కొనుక్కున్నావు, మాది భూమి ఇది అంటే చెట్లు మొలిచినాయి చూడండి అంటే సర్వేర్ని అందరిని ఆపినాము. పోయిండ్రు మళ్ళీ పోయిండ్రు, మళ్ళీ పోతే మళ్ళీ ఏం చేసిండ్రు. అప్పుడు కూడా ఇస్తాను ఒప్పుకున్నాడు గ్రామ పంచాయతీలో. తెలంగాణ 2 నెలలు ఆఫీస్ బంద్లే, బంద్ అయినాక మళ్ళీ 2 సార్లు కాలు వచ్చింది మా భూమిలోని. ఆ కాలువ పైసలు తిన్నాక వాళ్ళ నాయన మార్చిండు, అప్పుడు ఏం గతి లేదు అప్పుడు మార్చుకొని వాళ్ళకి వచ్చింది. అదల్లే ఎంక్వైరీ చేస్తే మాదే వాళ్ళకి ఒకవేళ డాక్యుమెంట్ చూపి అంటుండు. మా నాయన కొంచెడు గింజాలకి ఇచ్చినా మేము అడగం, ఆ రోజు అవే ఎక్కువ అనుకుంటాం. 10 రూపాయల కమ్మిన రాజేంద్ర గౌడ్ ఎదురు కూడా చెప్పినాం పాస్బుక్లు ఉండవని అంటే సార్ పాస్బుక్లు ఉండే కదా అవి ఎట్లా వచ్చింది, మా నాయన వాళ్ళు అమ్మిండ్రా ఏం చేసిండ్రో అడగండి అని చెప్పినాం. అడిగితే సార్ కూడా మస్తు సార్లు మూల మళ్ళకి వచ్చిండు ఎంక్వైరీ చేసి పంచిన మాజీ పాటి వారి మొన్న సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.